హలో దేవుని నామమునకు మహిమ కలుగును గాక దేవాది దేవుడు దయచూపి మనకు అనుగ్రహించిన ఈ మంచి ఉదయకాల ఆరాధన సమయనక ఆయనకి మహిమ కలుగును గాక ఆయన మనం స్తుతించి ఆయన నామమును గణపరిచి ఆయన నామమును హెచ్చించుకుందాం ప్రైజ్లో దగలి తండ్రి నా ప్రభు ఏసు క్రీస్తు నామములు తండ్రి నాయన ఈ ఉదయ వేళ నాయనా నా ప్రభు నీ దివ్య వాక్యముకై వందనాలు దయగిలి తండ్రి నీకు స్తోత్రు నీ వాక్కు ద్వారా నాయనా నా ప్రభు నాతో మాతో మీరు మాట్లాడండి దర్శించండి ప్రభువ రాజా మాట్లాడే దేవుడు జీవం కరెండి దేవుడు జీవం గిరండి నీ మాటలు నీ జీవ వాక్కు మాకు దయచేయండి నీ నామం దైతో మహిమపరుచుకోమని హెచ్చించుకోమని మా రక్షకుడు ఏస్త క్రిస్తు నామంలో అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమె నలుయా దేవుని నామమునికి మహిమ కలుగును గాక గుడ్ మార్నింగ్ ప్రభువేను ఏసు క్రిస్తు నామంలో మీకు అందరికీ వందనాలు అందరూ బాగున్నారా ఈక వారం కాలమంతా దేవాది దేవుడు తన కృపలో తన దయలో మనల్ని తన రెక్కల నీడలో దాచిన ఆ గొప్ప దేవునికి మహిమ కలుగును గాక మంచిది వేళలో దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించుకున్నాం దేవునికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రం గత వారములో మనము ఎప్పుడై పత్రిక పదకొండవ ధ్యాయములోని మనము మొదటి వచ్చిన అనుసారముగా దేవుని వాక్కును మనం ధ్యానించుకున్నాం దేవునికి స్తోత్రం గాక దానిలోని ఆ యొక్క వాక్య భాగంలోని మొదటి భాగాన్ని మనం ధ్యానించుకున్నాము ఈ వారంలో మనం రెండవ భాగాన్ని మిగిలి ఉన్న కొన్ని కార్యాలు మనం ఈ రోజున మనం ధ్యానించుకుందాం మరొకసారి మాటను మనం చదువుకుందామా ఎబరి పత్రిక పదకొండవ ధ్యాయములోని మొదటి వచనము దేవునికి మహిమ కలుగునిగాక పూర్వకాలముందు నానా సమయముల్లోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ జనముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను ఆయన ఆ కుమారుని సమస్త మనకును వారసునిగా నియమించను ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను దేవుని నా మమ్మనకు కలుగును గాక పూర్వకాలమైన దేవుడు ఏ విధంగా మాట్లాడాడు మన దేవుడు జీవం కలిగిన దేవుడు ఆయన మాట్లాడే దేవుడు గనుక ఆయన తన ప్రజలతో మాట్లాడే దేవుడు ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు సాధారణ మానవుడు కూడా ఎవరు కూడా కారణం లేనిదే ఒకరితో మాట్లాడరు కదా దే రీతిగా దేవాది దేవుడు కూడా ఆయన కారణం లేనిది ఒక ఉద్దేశం లేనిది ఎవరితో కూడా ఆయన మాట్లాడే దేవుడు ఏమాత్రము కానీ కాదు దేవునికి మాయమ కలుగును గాక దేవునికి స్తోత్రం ఈ వారంలో దేవుడు మోసతో దేవుడు ఎందుకు మాట్లాడాడు అని ఒకసారి మనం గమనిద్దాం ఇక్కడ మనము ఎరగమాకాడ మూడవ అధ్యాయంలోని ఎనిమిదవ ఉచ్చరములో మనము చూచినట్లయితే కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశములకు అనగా కనానీలకు హిత్తియులకు అమోరీలకు పెరిజీలకు హివీయులకు ఎబుసీలకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశములకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను దేవుడు తన భక్తుడైన మోసతో దేవుడు ఎందుకు మాట్లాడాడు దానికి కారణం అంటే తన ప్రజలను బానిసత్వములో నుండి విడిపించటకు బానిసత్వములో నుండి విడిపించటకు మరి ఈ జనముల అంతమందు తన కుమారుని ద్వారా ఆయన మనతో మాట్లాడి ఉన్నాడు కదా తన వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు కదా ఎందుకని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మన జీవితంలో కూడా మన కాలంలో కూడా మన చుట్టుప్రక్కన అనేకులు బానిసత్వములో ఉన్నారు వారసత్వములో ఉన్నారు కదా వారిని వారసత్వములో నుండి విడిపించుటకు దేవుడు ఏ విధంగా మోసేతో మాట్లాడాడో అదే విధముగా ఆయన నీతో నాతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే అనేకులు బానిసత్వములో ఉన్నారు అనేకులు త్రాగుడికి మానిసలుగా ఉన్నారు విభిచారమునకు మానిసలుగా ఉన్నారు అనేకమైన చూడకూడని దృశ్యాలు చూస్తూ అనేక యువత అనేకులు యువత ఈ రోజుల్లో పోనోగ్రఫీకి మానసులై ఉంటూ ఉన్నారు కనుక ఈ యొక్క రీతిగా అనేకమైన కార్యాలు చెడు కార్యాలకి మానసులుగా జీవిస్తూ ఉన్నారు సాతాను యొక్క ప్రేరేపరకు లోనై వారు మానుషులుగా బ్రతుకుతూ ఉన్నారు వారిని విడిపించడానికి దేవాది దేవుడు ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని నామమునకు మహిమ కలుగునిగాక అనేక ఈ రోజుల్లో సమాధానం లేకుండా సంతోషం లేకుండా దాని యొక్క సమస్యలను ఎవరితో చెప్పుకోలేక ఎలా విడుదల పొందాలో అర్థం కాని పరిస్థితుల్లో వారు అల్లాడిపోతూ ఉన్నారు కొంతమంది ఆ కారణం చేత తను సుసైడ్ చేసుకొని చచ్చిపోతూ ఉన్నారు ఎందుకంటే ఎవరికి చెప్పలేని విషయాలు అనేకమైన సాధారణ బంధకాల కారణం చేత వారు బ్రతుకుని వారే నాశనం చేసుకుంటూ ఉన్నారు కనుక ప్రేమని దేవుని బిడ్డ మనుష్యతో ఆ రోజు మాట్లాడిన దేవుడు ఈనాడు అనేక ప్రజలు వానసత్వంలో ఉన్నారు కనుక వారిని విడిపించడకు దేవుని పెడలైన మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఆయన నామమునకు స్తోత్రము కలుగునిగాక అల్లు అపోస్తుడైన పౌలు ఎపేసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయములోని ఎనిమిదవ వచనము మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అంటున్నాడు పౌలు భక్తుడు మనం రక్షణ పొందినది దేవుని వరము ఎందుకంటే మనము విశ్వాసము చేత దేవుని కృప చేతనే మనము రక్షించబడ్డాం విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షించబడ్డాం కనుక మనం గొప్ప చెప్పుకోవడానికి మనము ఏదైనా మనలో యోగ్యత ఉన్నది అని చెప్పుకోవడానికి మన దగ్గర ఏమీ లేదు అయితే దేవుని కృపచేతనే దేవుడు మన రక్షించి ఉన్నాడు తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయములోని ఐదవ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కరికనము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించను దేవుని నామవునకు మహిమ కలుగును గాక దేవుడు మనల్ని ఎలా రక్షించాడు విశ్వాసము ద్వారా దేవుని కృప చేతనే ఆయన మనల్ని రక్షించాడు ఏమి విశ్వాసము దేవుని కుమారుడు యస్సు క్రీస్తు నందలి విశ్వాసము యస్ క్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు పరిశుద్ధమైన దేవుని కుమారుడు నిష్కలంకమైన దేవుని కుమారుడు నీ కొరకు నా కొరకు మరణించాడు మన పాపములకు ప్రత్యామ్నాయముగా ఆయనే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు అని ఆయన ఎందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని యొక్క మహాదయం చేతనే మనం రక్షించబడ్డాము అనే విషయాన్ని ప్రియులారా అనంతరము కూడా గుర్తుంచుకోవాలి అయితే అనేకులు ఆయన విశ్వాసం ఉంచని వారు ఆయన ఎరగని వారు ఎందరో మన చుట్టూ అనేకులు అవిశ్వాసములు సాతానికి బంధకాలలో వారు మగ్గిపోతూ ఉన్నారు వారిని వారుషుకుల్లో నుండి వాడికి తీసుకుని రావాలని దేవాది దేవుడు నీ ఎందు నా ఎందు ఆయన ఉంచి ఆయన మనతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు మన ద్వారా వారిని కలుసుకోవాలని ఆయన మహిమలోనికి నడిపించాలని దేవుడు ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన నామమునకు స్తోత్రము కలుగునిగాక దేవుడు తన యొక్క ప్రవక్తల ద్వారా దేవుడు తన వాక్యం ద్వారా దేవుడు మనతో ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే పిల్లరా మనల్ని దత్తపుత్రులుగా ఆయన స్వీకరించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు మనల్ని దేవుని యొక్క కుటుంబంలోనికి మనల్ని దత్తు తీసుకోవాలని ఆయన కుమారులుగా స్వీకరించాలని దేవుడు ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయనకు దాసులయందు ఆయనకు తృప్తి లేదు సేవకుల ఆయనకు తృప్తి లేదు ఆయన బిడ్డలను ఆయన తన సొంత కుమారులుగా ఆయన తన కుటుంబంలోనికి స్వీకరించాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు ఎందుకంటే ఆయన తన అధికారమును వారితో పంచుకోవాలని తన హృదయమును వారితో పంచుకోవాలని తన అధికారమును తన ప్రభావమును వారికి అనుగ్రహించాలి తన వరములను కృపా వరమును అనుగ్రహించడం ద్వారా తన రాజ్య వ్యాప్తిని ఆయన చేయాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు గనుక ప్రియులారా గనుక ఆయన యొక్క సంత కుమారుని మన కొరకు ఎందుకు అనుగ్రహించాలంటే మనలందరినీ కూడా ఆయన కుటుంబంలోనికి పుత్రులుగా దత్తు తీసుకోవడానికి కొరకు దత్త పుత్రులుగా మనం స్వీకరించడానికి కొరకే దేవాది దేవుడు ఆయన తన ప్రజలతో ఆయన మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు దేవుని నామమునకు మాయమక్కలకు గాక దేవునికి స్తోత్రం ఇక్కడ మనం గలతి నాలుగవ అధ్యాయములోని నాలుగు ఐదు వచనాలు మనం చదువుకుందామండి గలతి నాలుగవ అధ్యాయములోని నాలుగు ఐదు వచనములు మనం చదువుకుందాం అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన శ్రీ ఎందు పుట్టి మనము పుత్రులము కావాలని ధర్మశాస్త్ర మనకు లోబడి ఉన్నవారని విమోచించుటై ధర్మశాస్త్రమునకు మనకు లోబడిన వాడాయను దేవుడు మనల్ని దత్తపుత్రులుగా తీసుకున్న వల్లని స్వీకరించాలని ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని నామములకు మమ్ముడికు మహిమ కలిగునిగాక ఆరు ఉచిలో మని చూస్తున్నా మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయముల్లోనికి పంపెను దేవుని మనము మరపెడుతున్నాం అబ్బా తండ్రి అనను మరపెడుతున్నా ఎలా మనం మరపెట్టగలుగుతున్నాం తండ్రి అని పిలవగలిగేటువంటి ఆ యొక్క ఆత్మను కుమారత్వపు ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపి ఉన్నాడు యజమాని అని మనం పిలవడం లేదు స్వామి అని ఆయన మనం పిలవడం లేదు భగవంతుడా అని పిలవడం లేదు అయితే మనం ఏమని పిలుస్తున్నా తండ్రి అని మనం ఆయన పిలుస్తున్నా ఎస్ ప్రభు ప్రభువారు మత్త వార్తలో ఆయన మనకు ప్రార్థన గురించి నేర్పించే వేళలో శిష్యులు ఎస్ కృష్ణ ప్రభువారిని ఈ విధంగా అడిగారు ప్రభువా మాకు ప్రార్థన చేయ నేర్పుము అని అడిగిన వేళలో ఆయన శిష్యులతో ఆయన ప్రార్థన నేర్పించే సమయంలో ఈ విధంగా మొట్టమొదటిగా అంటాడు పరలోకం మా తండ్రి అని మీరు పిలవండి మీరు ప్రార్థన చేయండి అని ఎస్ క్రీస్తు ప్రభువారు మాట్లాడారు దేవుడు మనల్ని దాసులుగా ఆయన చూడాలని ఇష్టపడడం లేదు అయితే మనము ఆయన కుమారులుగా మనం ఉండాలని ఆయన చిత్తము చేయవారుగా మనం ఉండాలని ఆయనకు ప్రతిగా రాజ్య పరిపాలన చేయాలని ఆయన ఇష్టపడతూ ఉన్నాడు వెకనే ఆయన మనల్ని కుమారత్వంలోనికి ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు ఆయన నా స్తోత్రము కలుగును గాక ఇది ఎలాగూ సాధ్యమవుతుంది ఒకసారి మనము లేఖన ద్వారా మనం పరిశీలించుదాం రెండవ కొరజీలు మూడవ అధ్యాయం పద్దెనిమిదో వచనము అపస్త్రం పౌలు కొరజీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయములోని పద్దెనిమిదవ వచనము ప్రభువే ఆత్మ ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్ర్యం ఉండును మనమందరమును లేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను వలె ప్రతిబింబింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము దేవుడు మనల్ని ఆయన తన ఆత్మ ద్వారా మనతో ఆయన మాట్లాడుతూ అనుదినం ప్రతిదినం ఆయనతో సహవాసం చేసే కొలది ఆయన వాక్యమును ధ్యానించే కొలది ఆయన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఆయన ఆత్మ ద్వారా ఆయన పోలికగా ఆయన మనం మార్చుతూ ఉంటాడు హలలుయా దేవునికి స్తోత్రం కలుగును గాక కొద్దిమంది దేవుని వాక్యమును విసర్జించి ఆయన ఆత్మస్వరము మాత్రమే వినాలని ఆరాటపడుతూ ఉంటారు దేవుని వాక్యమును ప్రక్కన పెట్టి దేవు మన హృదయంలో వచ్చే ఏ యొక్క ఏదో ఒక స్వరమును విని మనము దాని ప్రకారంగా చేయాలని ప్రయత్నించినప్పుడు మనం చిక్కుల్లో పడతాం దేవుని బిడ్డలారా అయితే దేవుని యొక్క వాక్యమును మనం బేరేజ్ చేసుకుంటూ దేవుని వాక్యం ద్వారా నడిపించబడుతూ ఆత్మ దేవుని యొక్క నడిపింపు మన గుర్తించిన వారమై మనం ముందుకు సాగినప్పుడు మాత్రమే ఆయన యొక్క పోలికగా మనం మార్చబడతాం చాలాసార్లు జరిగేది మన జీవితాల్లో ఏంటంటే బాహ్య సంబంధమైనటువంటి లోక సంబంధమైనటువంటి అనేక కార్యముల కొరకు ప్రభువా ఈ విషయంలో ఈ విషయంలో నిశ్చితమేమైనది అని మనం అడిగి తెలుసుకుంటాం ప్రభువ ఈ యొక్క వివాహ కార్యక్రమము లేకపోతే ఈ వ్యాపార విషయము లేకపోతే కోర్టు విషయము లేకపోతే ఈ యొక్క పని విషయము లేకపోతే వ్యాపారములో ఈ యొక్క అభిజయము విషయము లేకపోతే ఏదైనా విషయము కావచ్చు వీటివి ఇలాంటి విషయాలు దేవుని సన్నిధానము తీసుకొని వచ్చి ప్రభువా యందు ఎందు నీశ్చితమేమైనది నీవు బయలుపరిస్తే నీ సారవుగా నేను మార్చుకుంటాను అని మనం దేవునితో చెప్తూ ఉంటాం అయితే దేవాది దేవుడు ఆయన యొక్క ఆత్మ ద్వారా తన వాక్యం ద్వారా ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు వాక్య సంబంధమైనటువంటి విషయముల గురించి మాత్రమే కాదు కానీ ఆయన మనల్ని తన పోలికగా మార్చుటకే ఆయన తన వాక్యము ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మాట్లాడే దేవుడు కనుక ఆయన మనలతో మాట్లాడుతూ ఉన్న వేళలో ఆయన ఉద్దేశం ఏమన్నది మనలను ఆయన కుమారుని పోలికగా ఆయన పోలికగా మార్చబడాలి అనేది ఆయన యొక్క ఉద్దేశము ఆయన పోలిక ఏమై ఉన్నది దేవుని యొక్క స్వరూపము ఏమై ఉన్నది దేవుని యొక్క స్వరూపం ఆయన పరిశుద్ధుడు ఆయన నీతిమంతుడు ఆయన నిత్యకు దేవుడు ఆయన ఆదరణకర్త ఆయన బలహీనులైన వారిని బలపరిచే దేవుడు సొమ్మసిల్లిపోయిన వారికి బలమునిచ్చే దేవుడు కృంగిన వారిని లేవనెత్తే దేవుడు కాళ్ళు తడబడి పడిపోయిన వారు లేవరెత్తి తనకు సాక్షిగా ఉత్తమమైన వారుగా తీర్చిదిద్ది తనకు సాక్షులుగా నిలబెట్టారని ఆశించే గొప్ప దేవుడు ఆయన కనుక నీవు నేను ఈరోజున ఆయన పోలికగా మార్చబడినట్టుగా దేవాది దేవుడు ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన నామములకి స్తోత్రము కలుగునిగాక అలియ ఎస్ క్రిస్తు ప్రభువారు మత ఈ ప్రార్థన నేర్పించే సమయంలో ప్రభువా ఎలాగో ప్రార్థన చేయాలని శిష్యులు అడిగిన వాళ్ళు ఎస్ క్రిస్తు ప్రభువారు శిష్యులకు ప్రార్థన ఇలాగ చేయడమని నేర్పిస్తూ ఆయన ఏమంటున్నాడో మనం చూద్దాం పరలోకముందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడిన గాక నీ రాజ్యము వచ్చును గాక దేవుడు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అంటే ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన రాజ్యము భూమి ఎందు వచ్చును గాక అని ప్రార్థించండి అని అంటున్నాడు ఎస్ క్రిష్ణు ప్రభువారు ఆయనే రాజులకు రారాజు ఆయన ప్రభువులకు ప్రభువు ఆయన దేవాది దేవుని ఏకైక కుమారుడై ఉన్నాడు ఆయన భూలోకమునికి వచ్చినప్పుడే దేవుని రాజ్యం భూలోకమునికి వచ్చినది ఆయనను ఆయన ఈ యొక్క ప్రార్థనలో నీ రాజ్యము వచ్చిన గాక ఆయన చెప్పినప్పుడు ఆయన రాజ్యము ప్రభావముతో రావాలని మారు మారుమూలలో ఆయన రాజ్యము కనమణాలని ప్రతి ఇంటిలో ప్రతి హృదయములో ప్రతి ఒక్క ప్రతి ఒక్క మనిషి జీవితములో దేవుని రాజ్యము కనమడాలని సాతాను యొక్క రాజ్యము అంత మొందించమనాలని ప్రతి వ్యక్తి పాపము యొక్క సంఖ్యలో నుండి విడుదల పొందాలని సాతాను బంధకాల నుండి విడుదల పొందాలని దేవాది దేవుడు ఆశపడి ఆయన తన వాక్యము ద్వారా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు హల్లుయా దేవుడు మాట్లాడాడు అనంటే మాట్లాడేదానికి ఒక ఉద్దేశం ఉన్నది మూడవదిగా దేవుడు మనతో ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు ఒకసారి మనము ఈ యొక్క విషయాన్ని మనం గమనిద్దాంశీ పత్రిక రెండవ అధ్యాయములోని ఇరవై రెండవ వచనములో ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు దేవుడు మనతో తన వాక్యం ద్వారా ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు అంటే దానికి కారణము మనము దేవాలయముగా మనము కట్టబడాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు పౌల భక్తులు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయములోని పదహార వచనములో మనం చదువుకున్న మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించు చున్నాడని మీరెరుగరా మాట చెప్పడం చూస్తుంది అంటే దేమాతి దేవుడు మనతో ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు అంటే దానికి కారణము మనల్ని ఆయన తాను నివసించేటువంటి పరిశుద్ధమైన దేవాలయముగా ఆయన మార్చాలని ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని నామమునకు మహిమ కలుగును గాక అవును ప్రియమైన దేవుని బిడ్డ ఈక ఉదయకాల వేళలో దేమాది దేవుడు నిన్ను నన్ను ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు కారణము తన వాక్యము ద్వారా మనతో మాట్లాడే ఉద్దేశము మనల్ని ఆయన నివసించేటువంటి పరిశుద్ధమైన దేవాలయముగా మనం ఉండాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు దేవునికి స్తోత్రము కలుగును గాక మనము మొదటి రాజుల గ్రంథము ఆరవ అధ్యాయములో మనం చూసినట్లయితే రాజైన సలామును దేవుని కొరకు మహా గొప్ప స్వర్ణ దేవాలయమును ఆయన కట్టించి ఉన్నాడు స్వర్ణ దేవాలయము మహా బ్రహ్మాండమైనదిగా దాన్ని కట్టి ఉన్నాడు అద్భుతమైనటువంటి దేవాలయం దేవునికి స్తోత్రం కలుగును కాక తొంభై అడుగులు పడవు ముప్పై అడుగులు వెడల్పు నలభై ఐదు అడుగులు ఎత్తు మరి బ్రహ్మాండమైనటువంటి బంగారు దేవాలయమును కట్టించున్నాడు మరి ఈ యొక్క దేవాలయముని గురించి దేవాది దేవుడు ఇచ్చినటువంటి దావీదుకు ఆగ్నేహించే రీతి కలి దాని ప్లాన్ ప్రకారంగానే దేవుడు చూపించిన స్థలమునందే అద్భుతమైన బ్రహ్మాండమైనటువంటి దేవాలయముని కట్టి ఉన్నాడు ప్రపంచంలో ఎక్కడ కూడా లేని రీతిగా అద్భుతమైనటువంటి నమూనాతో అద్భుతమైనటువంటి బలమైనటువంటి దేవాలయమును వారు కట్టి ఉండడము మనం ఇక్కడ చూస్తాము దేవునికి స్తోత్రం కలుగునిగాక ఈ యొక్క మరి దేవాలయం ఏ విధంగా ఏ రీతిగా కట్టి ఉన్నారో ఒకసారి మనం చూద్దాం దేవునికి స్తోత్రము కలుగును గాక ఇక్కడ మన మొదటి రాజుల ఆరవ అధ్యాయము ఏడవ వచనములో మనం చూసినట్లయితే అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడిరు మందిరము కట్టు స్థలమున సుత్తే గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రమునో వినబడలేదు ఏమండి ఎక్కడైనా కానీ ఒక కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉందనంటే ఒక భవన నిర్మాణము జరుగుతూ ఉందనంటే ఖచ్చితంగా చాలా సౌండ్స్ వస్తాయి సహజంగా అయితే ఇక్కడ దేవుని యొక్క దేవాలయమును కడుతూ ఉంటే ఇక్కడ ఏమాత్రము శబ్దము రానే రాలేదు ఎందుకు అని అంటే అవి ఏ స్థలమునందు ఏ క్వారీలో రాళ్లను తీసి ఉన్నారో అక్కడే దాని దాని కొలతల ప్రకారంగా చక్కగా అది కోయబడి చక్కగా సిద్ధపరచబడి దేవుని మందిరం కట్టే స్థలమునకు తీసుకుని రాబడింది దేవుని నామమునకు మామ కలుగును గాక క్రెయిన్లు లేని రోజుల్లో బుల్డోజర్స్ లేని రోజుల్లో ఈ రోజుల్లో మనం చూస్తున్న అనేకమైనటువంటి ఆధునిక పరికరాలు లేని రోజుల్లో ఎంతో అద్భుతమైన దేవాలయమును మహాభారీ రాళ్లతో ఆ యొక్క నిర్మాణమును వారు పూర్తి చేసి ఉండడము మనము చూస్తాము బయట ఆ యొక్క కొలతల ప్రకారముగా అది రాళ్లతో కట్టి ఉన్నారు అని మనము చదివాము క్రింది మగాన నుండి ఇరవై వచనాల వరకు మనము చదివినట్లయితే మొదటి రాజులు ఆరవ అధ్యాయం పదిహేనవ వచనము అతడు మందిరపు లోపలి కోడలను అడుగు నుండి పైకప్పు వరకు దేవదారు పలకల చేత కట్టించను లోపల వాటిని సరళపు మాను ఫలకలతో కప్పి మందిరపు ఫ్రక్కలను దిగువ నుండి గోడలపై భాగము మట్టుకు దేవదారు ఫలకలతో ఇరువది మూలల ఎత్తు కట్టించను వీటిని గర్భాలయమునకై అనగా అతి పరిశుద్ధ స్థలమునకై అతడు లోపల కట్టించను దేవుని నామమునకు మహిమ కలుగును గాక రాళ్ళు ఎక్కడ సిద్ధపరచబడ్డాయండి క్వారీలోనే దేవుని మందిర స్థలములో అక్కడ ఏ విధమైనటువంటి శబ్దాలు లేవు ఎందుకనంటే అవి ముందుగానే సిద్ధపరచబడ్డాయి దేవుని నామమునకు మహిమ కలుగును గాక దేమాది దేవుడు నిన్ను నన్ను ఆయన నిజంహగా ఎన్నుకొని ఉంటే మనలో అక్కడ ఎలాంటి డిస్ప్యూట్స్ ఉండవు కలహాలు ఉండవు సమస్యలు ఉండవు ఎందుకనంటే మనం దేవుని ద్వారా ముందుగానే సంధించబడిన వారమై దేవుని కలుసుకున్న వారమే నిజమైన రక్షణలో పొందుకున్న వారమే విడుదల పొందుకున్న వారమై ప్రతి ఎడ్జెస్ చక్కగా కట్ చేయబడిన వారమై దేవుని యొక్క మందిరములోనికి చక్కగా ఫిట్ చేయబడడానికి తీసుకొని రాబడ్డాము కనుక దేవుని ఆలయములో దేవుని మందిర నిర్మాణములో అక్కడ ఏలాంటి ధ్వని అక్కడ కనబడలేదు అని మనం సెలవును దేవాలయం కట్టే వేళలో మనం గమనించాల రాయితీతో ఒకసారి కట్టిన తర్వాత లోపల అంతర్భాగమును దేవుని యొక్క సన్నిధానం ఉండే స్థలమును లోపల దేవదారు మరియు సరళ బు దానిని ఫలకలతో కంప్లీట్గా కప్పి ఉన్నారు ఎందుకని దేవదారు మరియు సరళ దేవుడు ఎన్నుకున్నాడు కారణం ఉంది ఈ యొక్క దేవదారు చెట్లలో ఒక విధమైన ఆయిల్ ఉంటుంది అలాగే ఈ యొక్క అదే రీతిగా మనం సరళ నాండులో కూడా చూస్తే దానిలో కూడా ఒక విధమైన ఆయిల్ ఉంటుంది ఆ యొక్క ఆయిల్ ఉన్న కారణం చేత అది ఏమాత్రం కూడా దాన్ని కోస్తూ ఉన్నప్పుడు అది పగిలిపోదు దాన్ని చిత్ర విచిత్రమైనటువంటి బొమ్మలు చెక్కువేళలో వివిధ రకములైన పుష్పములు దాని మీద చెక్కువేళలో అది పగిలిపోదు కారణము దానిలో ఉన్న ఆయిల్ దానిలో ఉన్న ఆయిల్ గుణము చేత అది పుచ్చు పట్టదు నిరంతరము ఎన్న టెన్న అలాగే నిలిచిపోతుంది సీడర్ ట్రీస్ పైన్ ట్రీస్ అనేవి మిక్కలు విలువైనటువంటి వృక్షాలు బహు ఎత్తైనటువంటి వృక్షములుగా ఎదగలుగుతాయి కొన్ని వందల సంవత్సరాలు బ్రతుకుతాయి బలమైన చెట్లుగా అవి నిలిచి ఉంటాయి కనుకనే దేవుడు తన ఆలయమున కనుకై దేవదారు చెట్ల పలకలను సర్ల మనానుల పలకలను దేవుడు తన మందిరమునకై ఆయన ఎంచుకొని ఉన్నాడు దేవుని నామమునకు మహిమ కలుగును గాక అవును ప్రియమైన దేవుని బిడ్డరా ఆయనక పని చేసే సమయంలో మన జీవితంలో కూడా అలాగే పుచ్చిపోయే మానులు తాత్కాలిక మానవులు ఏదో ఒక కర్రలే అలా అనుకునే దేవుడు మన దేవుడు కాదు పని అయితే సరిపోతుంది అలా అనుకునే దేవుడు మన దేవుడు కాదు ఆయన పని శాశ్వతమైన పని ఆయన పని సంపూర్ణమైన పని ఆయన కార్యము పరిపూర్ణమైన కార్యము కనుక దేమాది దేవుడు నిన్ను నన్ను ఆయన ఆయన పరిశుద్ధ మందిరముగా దిద్ది తీర్చుతూ ఉన్నప్పుడు మనలో కూడా ఈ గుణాలు కనబడాలని ఆశపడతా ఉన్నాడు పుచ్చు లేని వారముగా మనం ఉండాలని దృఢమైన వారుగా మనం ఉండాలని బహు స్థిరమైన వారముగా మనం ఉండాలని దేవదారు సర్లప మానుల చెట్లు వేర్లు కొన్ని వందల అడుగులు లోతునకు వెళ్ళిపోతాయి సర్లప మానులు దేవదారు మాన వేళ్ళు బండలను కూడా పికిలించుకుంటూ భూమి లోపలికి వెళ్ళిపోయి కొండల మీద స్థిరంగా శోభాయమానంగా నిలబడి ఉంటాయి కారణం ఏంటనంటే వాటిలో ఉన్నటువంటి బలమైనటువంటి తత్వం అవును ప్రియులారా కొన్నిసార్లు నేను హిమాలయ పర్వతాల్లో ఉన్నవాళ్ళు ఇది నేను గమనించాను బండను పగలగొట్టుకుంటూ ఈ యొక్క సర్లపం రాను యొక్క గింజ బహు చిన్నదే బగు చిన్నదే ఏ విధంగా మనం తినే సమయంలో కర్బూజా ఆ చెట్టు గింజ ఉంటుందో లేదా దోసకాయ గింజ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది దాని గింజ అయితే అది బండను కూడా పెకలించుకుంటూ పగలగొట్టుకుంటూ లోతుల్లోనికి వెళ్ళిపోతూ ఉంటుంది అవును ప్రియమైన దేవుని బిడ్డలారా మనము కూడా ఆయన బిడ్డలో ఉన్న మనము ఆయన యొక్క పనిలో ఉన్న మనము క్రీస్తు రాకడకి సిద్ధపడుతూ ఉన్న మనము దేవుని యొక్క పరలోకం మందిరముగా మన కట్టబడుతూ ఉన్న మనములో కూడా దేవాది దేవుడు అలాంటి స్థిరమైన వ్యక్తిత్వము గడ్డు పరిస్థితుల్లో కఠిన పరిస్థితుల్లో కూడా మనము వాటి కూడా దూసుకొని వెళ్తూ దేవునికి సాక్షిగా మనం జీవించు వారముగా దేవుని మందిరం కట్టబడినట్టుగా ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఇక్కడ ఒక ఉదాహరణ మనం చూద్దాం అబ్రహాము జీవితంలో దేవుడు అనుమతించిన ఒక కార్యము అతని వ్యక్తిత్వానికి ఏ విధంగా మరి కనబడుతుందో మనం చూస్తాం దేవునికి కలుగును గాక అలలుయ ఈ యొక్క దేవాలయము మట్టమొదరిగా రాళ్లతో కట్టబడింది లోపల దేవదారు మరియు సల్లపు రాళ్ళతో మరి లోపల అమర్చబడి చక్కగా అది రకరకాల పుష్పములతో గుబ్బులతోనూ అలంకరించబడింది ఆ తదుపరి బంగారముతో కంప్లీట్గా లోపల ఉన్న అంతర్భాగమంతా గర్భాలయ అంతా బంగారు రేకుతో పదకబడి ఉన్నది ఇలాంటి ఒక సన్నివేశము భక్తుడైన అబ్రాహ్మ జీవితములో జీవితంలో దేవుడు ఈ యొక్క స్థిరమైన వ్యక్తిత్వమును కలిగిన వాడుగా మనం ఉండడము మనం ఇక్కడ గమనించగలుగుతాం ఏ రీతిగా మనం చూద్దాము ఆది కారణం ఇరవై రెండవ అధ్యాయములో మొదటి రెండు వచనముల్లో మనము చదువుకున్నట్లయితే మనం ఈ విషయాలు మనం చూడవచ్చు దయచేసి పరిశుద్ధ గ్రంథములు తెరచి చూడవలసిందిగా ప్రేమతో నేను మనవి చేస్తున్నాను ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రామను పరిశోధించను ఎట్లనగా ఆయన అబ్రహ్మా అని పిలువుగా అతడు చిత్తము ప్రభువానను అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతని అర్పించమని చెప్పాను తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడికి సాకును వెంటబెట్టుకొని బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను దేవుని నామములకు కలుగును గాక దేవా నూరేళ్ల వయసులో ఒకే ఒక కుమారుని ఇచ్చావే ఆ కుమారుని నువ్వు ఈ రోజున బలిగా నువ్వు అడుగుతావా అని ఆయన ప్రశ్నించలేదు దేవుని స్వరం ఏదో అతనికి స్పష్టంగా తెలుసు ఏది దేవుని స్వరమో ఏది సాంతాని స్వరమో అతను చక్కగా ఎరిగినవాడు కనుక దేవుని స్వరమును గుర్తించినటువంటి అబ్రాహము ఏ విధమైనటువంటి తడబాటు లేకుండా ఆయన ఉదయమనే లేచినప్పుడు తన కుమారుని వెంటబెట్టుకున్నాడు పనివారణ వెంటబెట్టుకున్నాడు కట్టెలు స్వయంగా చీల్చి చక్కగా గాడల మీద ఎక్కించుకొని వెళుతూ ఉన్నారు మూడవ దినమైన వారు దేవుడు తనకు చూపించిన ఆ యొక్క కరెక్ట్గా ఆ యొక్క పర్వతానికి వారు వచ్చి కట్టెలు పేర్చి ఉన్నాడు కుమారుడు చేతులు కట్టి దాని మీదనే పడుకోబెట్టాడు కత్తి పైకెత్తి ఇక కుమారుని దహనబలిగా అర్పించబోతూ ఉన్నాడు పథకం వచ్చినప్పుడు మనం చూడగలుగుతాము అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించటకు తన చేయి చాపి కత్తి పట్టుకొనగా యోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతను పిలిచను అందుకదుడు చిత్తమ్మ ప్రభువానను అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము అతను నేమి చేయకము నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నా కీయ వెనుదీయలేదు కనుక గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను తన కుమారుని బలి అర్పించడానికి సిద్ధమైపోయాడు అబ్రహాము కట్టెలు పేర్చాడు కుమారుని కట్టి కత్తిని పైకత్తి చంపబోతూ ఉండగా దేవుడు తన దూత ద్వారా అబ్రహాముతో మాట్లాడుతున్నాడు అబురామా అబురామా నీ కుమారుని మీద చేయి వేయకము అని కేక్కబెడుతూ ఉన్నాడు ప్రభువా నేను తీర్మానం చేసింది చేసిందే నేను బలిగా అర్పించి తీరుతాను అని ఇక ముందుకు వెళ్ళలేదు ఆయన దేవుడు ఎప్పుడైతే ప్రొసీడ్ అన్నాడో అప్పుడు ప్రొసీడ్ అయ్యాడు ఎప్పుడైతే స్టాప్ అని దేవుడు అన్నాడో అప్పుడు స్టాప్ అయ్యాడు అబ్రహాము అంటే దేవుడి యొక్క హృదయ స్పందనను గుర్తెరిగి ఆ రీతిగా నడుచుకునేటువంటి ఒక సరైనటువంటి హృదయం కలిగిన వాడు అవును ప్రేమైన వారులారా రాయిని కొన్నిసార్లు మనం మనం అనుకున్న రీతిగా ఒకవేళ అది పోవచ్చు సరిగా లేకపోవచ్చు రాయి చెక్కలు అలా కాదు చెక్క కొయ్య స్ట్రాంగ్గానే ఉన్నా అది చక్కగా మంచి ఒక శిల్పము చెక్కడానికి అది అనుకూలమైనదిగా ఇక్కడ మనం గుర్తించవచ్చు అదే రీతిగా అభిరాము కుమారుని బలి అర్పించడానికి రాయి వంటి శ్రమైన మనసు కలిగి ఉన్నాడు అదే రీతిగా ఎప్పుడు అభిరామ ఆగు కుమారుని చంపమాగా అతను దేవుని మాటను అలాగే పాటించడకు ఆలోకించే అదే ప్రకారంగా చేడుగు సరి అయిన విధేయత కలిగిన వాడుగా కనబడుతూ ఉన్నాడు దేవుని నామమునకు మహిమ కలుగును గాక దేవుడు ఆశించిన స్థరత్వము అబ్రహాములో ఉన్నది అదే రీతిగా దేవుడు ఆశించిన ఫ్లెక్సిబిలిటీ అబ్రహాములో చెక్క లాంటి ఒక తత్వము అభిరాములు కనబడతా ఉన్నది దేవుని చిత్తము నెరవేర్చడానికి మనం కూడా స్థిరమైన వారుగా ఉండుట ఎంత అవసరమో దేవుని నరిపింపును గుర్తెరిగి దాని ప్రకారంగా చేయువారంగా ఉండడం కూడా అంత అవసరమై ఉన్నది దేవుని నామములకు కలుగును గాక అవును ప్రేమైన దేవుని బిడ్డారా దేవుడు ఈ విధంగా అబ్రహాములో రెండు గుణములు కలిగి ఉన్నాడు అది దేవుడు చూచిన వేళలో అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు నిత్య నిబంధనలు ఆయన స్థిరపరిచాడు ఆయన నామములకు మయమ కలుగును గాక బైబిల్ గ్రంథంలో మత్త వార్తలో మనం చూస్తాము ఎస్ కృష్ణప్రభు యొక్క వంశావళి చూసిన వేళలో అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన అని మనం ఎస్ క్రిస్తు వంశావళి అనే మాటను మనం చూడగలుగుతాం అభ్రాము పేరుడు స్వర్ణాక్షరాలతో దేవుడు లుఖించి ఉన్నాడు ఉన్నతమైన స్థానములో అభ్రామును దేవుడు నిలిపి ఉన్నాడు నీవు నేను దేవుడు మనకి స్థిరమైనటువంటి డెసిషన్ తీసుకోవాలి అని దేవుడు చెప్పినప్పుడు స్థిరమైన మనస్సు కలిగి ఉన్నప్పుడు త్యాగపూర్వకముగా ఆయన పని నిమిత్తము ఆయన కొరకు ఆయన సాక్షిగా నిలబడిన కొరకు ఒక దృఢమైన తీర్మానము తీసుకున్నప్పుడు దేవుడు దాన్ని గమనిస్తూ ఉన్నాడు దేవుడు దేవుని యొక్క ఆత్మస్వరమును ఆలకించి దాని ప్రకారంగా నడుచుకుంటూ ఉన్నప్పుడు ఆయన నీ ఎందు పుష్పములను చెక్కుతూ ఉన్నాడు నీ ఎందు ఒక నూతనమైన ఆర్ట్స్గా ఆయన దిద్దుతూ ఉన్నాడు అవును ప్రేమైన వారిలో దేవుని చిత్తానుసార బలమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నప్పుడు దృఢమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నప్పుడు ఆయన చిత్తాన్ని చేయుటకు మనము సరైనటువంటి ఫ్లెక్సిబుల్ హార్ట్ సరైనటువంటి హృదయము ఆయన ఏది చెప్తున్నాడో దాన్ని సరిగా చేయుడుకు సరైనటువంటి హృదయము కలిగి ఉంటామో అప్పుడు మనల్ని కూడా ఆయన సలోమును మందిరమును ఏ విధంగా గర్భాలయమును బంగారు రేకుతో పొదిగి ఉన్నారు అదే రీతిగా నిన్ను నన్ను కూడా ఆయన బంగారు రేకుతో పొదుగుటకు ఆయన సిద్ధపడి ఉన్నాడు ఈ వాల్యూస్ సో మచ్ ఆయన మనల్ని ఎంతో అతి విలువైన వారుగా ఆయన మనల్ని ఎంచుతూ ఉన్నాడు మనల్ని విలువైన వారుగా మనల్ని ఎంచాలంటే మొట్టమొదటిగా రాయితో చక్కగా అది కట్టబడి ఉండాలి అది ముందుగా సిద్ధపడి రాయ్ ఉన్నది దేవాది దేవుడు నీతో వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన పని నిమిత్తము నువ్వు సిద్ధపడడానికి సంసిద్ధంగా నువ్వు ఉన్నావా లేకపోతే దేవుడు మాట్లాడే వేళలో మన ఎడ్జస్ట్ అని కట్ చేసే వేళలో మన యొక్క స్వభావమును రూపుదిద్దు వేళలో మన సరి అయిన క్రమశిక్షణకు లోపరచు వేళలో మన తప్పును దిద్దు వేళలో మన తప్పును ఖండించు వేళలో మనల్ని సరి చేసే వేళలో ఒప్పుకునే వారంగా మనం ఉన్నామా లేకపోతే తృఢీకరించే వారముగా మనం ఉన్నామా తృఢీకరించక చక్కగా కోయబడడానికి నునుపు చేయబడడానికి ఆయన చిత్తాన్ని సారముగా నడుచుకున్నందుకు కట్టబడడానికి సిద్ధపడిన రాయి దేవుని సులభంను మందిరమునకు తీసుకుని రాబడి ఆయన ఆలయములో చక్కగా అమర్చబడము మనం ఇక్కడ చూడగలము కఠినమైనదే అయినా కూడా క్రమశిక్షణకు లోబడినది కట్ చేయబడడానికి తన ఎడ్జెస్ కట్ చేయబడడానికి తన అంచులు చక్కగా తలసబడడానికి నునుపు చేయబడడానికి సరి అయినటువంటి కొలతలోనికి రావడానికి ఆ రాయి ఇష్టపడినవి గనుకనే సలోమోను దేవాలయములో దానికి స్థానము దొరికినది ప్రేమన్న దేవుని బిడ్డ నీవు నేను దేవుని యొక్క పరిశుద్ధ దేవాలయముగా కట్టబడినట్లుగా ఆత్మదేవుడు నీలో నాలో కార్యము చేస్తూ ఉన్నాడు అలాగైతే దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని సేవకుల ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు మన అంచులు కట్ చేయబడడానికి సరైన నీ యొక్క ఆ యొక్క దేవునికి ఇష్టము లేని కార్యములు తొలగించుకున్నటకు దేవుని అద్భుతమైన మందిరముగా కట్టమడానికి నీవు సిద్ధమేనా కొందరికి క్రమశిక్షణ అంటే ఇష్టం ఉండదు మధ్యలో ఉన్నది చెయ్యాలని ఆశపడతా ఉంటారు ఓ దేవుడు నన్ను పద్దెనిమిది కిలోమీటర్లు వెళ్ళమంటున్నాడు అని అంటారు బాబు నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి దేవుడు నీతో చెప్పినది చేయినాయినా అని అన్నప్పుడు అలా వినరు ఇదిగో దేవుడిని ఫలానా స్థలమునకు వెళ్ళమంటున్నాడు అని అన్నప్పుడు అక్కడ వెళ్ళడానికి దేవుడు సిద్ధపడ వారు సిద్ధపడరు సరే బాబు నీవు ఫలానా చోటుకుని వెళ్ళి అక్కడ ఆత్మను సంపాదించు అనని పెద్దవారు చెప్పిన వేళ ఆలకించే విధేయత చూపించే ఆ హృదయము లేనే లేదు అంటే అర్థం ఏంటి ఆ యొక్క దేవుని యొక్క ఇన్సెక్షన్స్కి సరైనటువంటి ఆయన యొక్క నడిపింపుకి ఇష్టము లేని ఒక వ్యక్తిత్వము అయితే సలోమాన మందిరములో అలాంటి రాళ్ళు కనబడవు దాని ఆ ఎడ్జస్ చక్కగా కట్ చేయబడ్డాయి అవి కోయబడ్డాయి నిర్దాక్షణముగా అవి కోయబడ్డాయి అవి చక్కగా కోయబడ్డాయి కొలతలు కొలతలుగా చక్కని కొలతలుగా అవి కోయబడ్డాయి రూపు తిద్దుకున్నాయి దేవుని మందిరములో నిలబడుకు అవి చక్కగా తను తాను సమర్పించుకున్నాయి అవును ప్రియమైన దేవుని బిడ్డ దేవుని మందిరముగా కట్టబడడానికి నీవు నేను సరైన రీతిగా మనము సమర్పించుకోవలసిన అవసరము ఉన్నది సమర్పణ లేకుండా ఆయన మందిరములో మనము నిలబడలేము ఆయన సన్నిధానములో నిలబడలేము ప్రార్థనకు సమ సమర్పణ అవసరమే దేవుని వాక్యమునకు సమర్పణ అవసరమే ఆయన చిత్తము చేయటకు సమర్పణ అవసరమే మన ఆశలను అదుపులో ఉంచుకునేందుకు సమర్పణ అవసరమే మన ఆలోచనలు అదుపులో ఉంచుకొని ఆయన చిత్తమునే నెరవేర్చటకు సమర్పణ అవసరమే ఈ కడవరి కాలంలో మనం ఉన్న వేళలో దేవాది దేవుడు నిన్ను నన్ను ఆయన ఆలయములు పరిశుద్ధ ఆలయములో మనము కూడా ఉండునట్లుగా ఆయన పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు ఆలయముగా నిన్ను నన్ను కట్టుటకు ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు నువ్వు ఆయన యొక్క ఆలయములో ఉండుటకు నీకు ఇష్టమైన దేవుని నామమునకు మహిమ కలుగును గాక రాయి వంటి వ్యక్తిత్వము కలిగి దేవుని చిత్తమును చేయుటకు నిన్ను నీవు తీర్మానం చేసుకున్నాడలా కొయ్య పలకల వలె చక్కని ఆర్ట్స్ నాయందు నీవు రీపుదిద్దుటకు ఓ శిల్పకారుణాన నేను సమర్పించుకుంటున్నాను అనేటువంటి వ్యక్తిత్వము నీకున్నదా అద్భుతమైన ఆర్ట్స్ నీ ఎందు దేవాది దేవుడు చక్కాలని నీ ద్వారా నా ద్వారా మన ద్వారా ఆయన మహిమ పొందాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అవును ప్రియులారా దేవుని కొరకు జీవించడకు మనము రాయి లాంటి చంచలమైనటువంటి సమర్పణ స్థిరమైన మనస్సు మనకు ఉండాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు దేవుని మాటకు మనము విజేత చూపించి దానికి అనుకూలమైన రీతిగా మనము స్పందించే వారముగా ఉండేటువంటి వారముగా మనం ఉండాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు అలాంటి హృదయము మనస్సు అలాంటి ఆచరణ మనకున్నప్పుడు మన హృదయమనే ఆయన దేవాలయముగా మార్చి ఆయన సన్నిధిని మన హృదయంలో ఎల్లప్పుడూ నిలిపి మన ద్వారా ఆయన మహిమ పొందాలని ఆయన ఆశపడతా ఉన్నాడు అవును ప్రియుల గనుక ప్రతి వేకువునే ఉదయమునే లేచినప్పుడు మనమేదో మన కోరిక కొరకు మనం ప్రార్థించడం కాదు ఆయన మనకు ఏమి చేసిన్నాడో ఆయన ఒకసారి తలంచుకొని ఆయన మనకు ఇంతవరకు ఏమి చేస్తున్నాడో ఒకసారి తలంచుకొని ఆయన కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లించవలసి ఉన్నది ప్రభు నాయందు నిశ్చిత్తమై ఏమై ఉన్నది అని ఆయన చిత్తమను గుర్తెరిగి దానిని నెరవేర్చటకు మనం సమర్పించుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రభు నాయనా నీ చేయి పట్టుకొని నన్ను నడిపించు నీ చిత్తాను సాధ్యంగా నేను చేయటకు సంసిద్ధంగా ఉన్నాను ప్రభు అని పరిపూర్ణ సమర్పణ మనకు అవసరమై ఉన్నది ఆ విధముగా చేయనప్పుడు ఏ శ్రీ క్రీస్తు ప్రభువారిని చూచి దేవుడు ఎదుగో నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అన్న రీతిగా దేవాది దేవుడు నీ ఎందు నాయందు మన ఎందు ఆయన ఆనందించాలని ఆయన సంతోషించాలని ఆయన ఆశపడతా ఉన్నాడు దేవుని సంతోషపెట్టేటి వారముగా దేవుని సంతోషపెట్టే వారముగా మన నువ్వు ఉందామా దేవుని సంతోషపెట్టే వారముగా ఉండుటకు మన జీవితాలు ఒకసారి సమర్పించుకుని ప్రభువా ఇతాను సరముగా నన్ను లాంటి స్థిరమైన మనస్సు కఠిన పరిస్థితుల్లోనూ నీ స్వరమును విని దాని ప్రకారం చేసే హృదయము నాకేమో అలాగే ప్రభువా నీవు ఏ విధంగా నడిపిస్తావో ఆ రీతిగా ఉజయత చూపించేటువంటి అడ్జస్ట్ అయ్యేటువంటి చక్కని లోబడే స్వభావమును నాకు దయచేయండి అని అడుగుతాం అవును ప్రిలరా మూడు విషయాలు మనము ధ్యానించుకున్నాం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎందుకనే మాట్లాడుతూ ఉన్నాడు మొట్టమొదటిగా మనము చూచాము దేవుడు మానసత్వములో నుండి బయటికి నడిపించుటకు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు రెండవదిగా మనల్ని ఆయన తన దత్తపుత్రులుగా స్వీకరించటకు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మూడవదిగా ఆయన మనల్ని పరిశుద్ధ దేవాలయముగా కట్టబడినట్లుగా ఆయన ఆత్మ మనలో నివసించేటువంటి పరిశుద్ధ ఆలయముగా మన కట్టబడినట్లుగా ఆయన ఇష్టపడతా ఉన్నాడు కనుక మన జీవితాలు మనం సమర్పించుకొని ఆయన చిత్తముచ్చేటకు మన బ్రతుకులను ఆయన అప్పగించుకుందామా ప్రార్థించుకుందాం మహాపరిశుద్ధులైన ప్రీతండ్రి నా ప్రభువ ఇక్కడ వరే కాలములో నాయన నాయన అన్నప్పుడు బహు చెడ్డ జనములో మేము జీవిస్తూ ఉండగా ప్రతి దినమును ఒక బహుమానముగా మీరు మాకు ఇచ్చి ఉన్నారు ప్రతి దినమును ఒక శ్రేష్టమైన జనముగా మీరు మాకు ఇచ్చి ఉన్నారు తండ్రి గతములు నీకు ఇష్టము లేని వారముగా జీవించిన రోజులు ఎన్నో ఉన్నాయి నీ చిత్తము చేయని రోజులు ఎన్నో ఉన్నాయి నాయన ఇక కాలము లేదు గనుక నా తండ్రి నా ప్రభువ అనుజనము నీ వాక్యమునకు లోబడిన వారమై నీ వాక్య వెలుగులో నడుస్తూ పరిశుద్ధాత్మ స్వరమునకు విజయత చూపిన వారమై నాయనా ప్రభువ మేము నడుచుకొండుకు మాకు నేర్పించండి తండ్రి నా ప్రభువ నాయన మేము బానుసులుగా బ్రతకకూడదు కానీ బానిసలుగా ఉన్న అనేకమైన వారిని నాయన స్వాతంత్రములోనికి క్రీస్తు అనుగ్రహించే స్వాతంత్రములోనికి నడిపించే కృప మాకు దయతో మీరు అనుగ్రహించండి అలాగే నా ప్రభువ నీ యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా మమ్మల్ని నీ దత్తపుత్రులుగా స్వీకరించినందుకు నీకు స్తోత్రమయ్యా ఏసు ప్రభువా నాయనా నా ప్రభువా మా చుట్టుపక్కల అనేకమంది ప్రజలు బానిసలుగా బ్రతుకుతూ ఉన్నారు నాయన పలు రకాల చెడు అలవాట్లకి నాయన బానిసలై బ్రతుకుతూ ఉండగా ఏసు క్రీస్తు నామములు వారిని కూడా నా తండ్రి నీ కుటుంబంలో నడిపించడకు తండ్రి నన్ను మమ్మను దైతం డుకోండి నీ బిడ్డలను దాని గురించి సిద్ధపరిచి మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నానైనా పరిశుద్ధాత్మదేవ యస్ క్రీస్తు నా నీ బిడ్డలను మమ్మల్ని ప్రతి ఒక్కరిని నీ పరిశుద్ధ ఆలయముగా మీరు కట్టమని వాడుకుంటున్నానయ్యా మీరు ఆశించేటువంటి స్థిరమైన మనస్సు ఓ ప్రభు అని కఠినమైన పరిస్థితుల్లో కూడా నా ప్రభువ నిశ్చిత్తమనే చేయటకు నా తను సమర్పించుకునే గుణము వ్యక్తిత్వము మాకు అనుగ్రహించండి ప్రభువ అదే రీతిగా నాయన మీరు ఏ విధంగా చెప్తున్నారో నీ ఆత్మ నడిపింపును గ్రహించిన వారమే మా యొక్క ఇమోషన్గా ఏదో చేసే ఉండక నా తండ్రి నాయనా నా ప్రభువ మీరు ఆగు అన్నప్పుడు ఆగే వారముగా నీ యొక్క హృదయ స్పందనను ప్రతి యొక్క నీ యొక్క ఆలోచనను గ్రహించి నీ చిత్తానుసారముగా నడుచుకునేటువంటి వ్యక్తిత్వము మాకు దయతో మీరు అనుగ్రహించండి తండ్రి ఏ ప్రభువా నీ సన్నిధానముతో నన్ను మమ్మల్ని మీరు నింపండి మా ప్రతి సహోదరు సహోదరీలను నీ సన్నిధానముతో నింపండి నీ యొక్క పరిశుద్ధాత్వ శక్తి నీ కమ్ముకరణ గాక దేవుని మహిమ ప్రతి ఒక్కొక్క బిడలను నా ప్రభు కమ్ముకరణ గాక అని వేడుకుంటున్నాను తండ్రి నీ రెక్కల నీళ్ళలో ప్రతి ఒక్కరిని భద్రపరిచి దీవించి ఆశీర్వదించి నీ దగల గొప్ప కార్యలు మా మధ్యలో మీరు చేసి నీ నామం మాత్రమే హెచ్చించుకోమని గణపరుచుకోమని మా రక్షకుడు ఏస్తు క్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన నామములు ప్రతిమలాడు వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవునికి స్తోత్రం గాక దయచేసి మీ యొక్క ప్రార్థనా మనవులు మరి ఫోన్ ద్వారా లేకపోతే వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా మీరు పంపవలసిందిగా ప్రేమతో నేను మనవి చేస్తూ ఉన్నాను అందరం కలిసి దేవుని ఆశీర్వాదములు మనం చెప్పుకుందాం పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు అయిన యేసు క్రిస్తు కృప యొక్క అన్యోన సమాసము తోడునిడా సదాకాలము మన ఎల్లరికి తోడై ఉండను గాక ఆమెన్ ఆమెన్ దేవాది దేవుడు మిమ్మల్ని విస్తారముగా దీవించి వర్ధులు చేయను గాక హూయా అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యూ